हेलो अंडी, वेलकम टू मई चैनल लक्ष्मी कुर्ती व्लॉग्स। ईरोज वीडियो लो पोली पाड्यम रोजु नदी दग्गर कानी कालो दग्गर कानी वेल्लालेनि वाळ्ळु इंटि दग्गरे दीपालु एला वदलोचो चूपिस्तुन्नानंडी। ఇంటి దగ్గరే తులసమ్మ ముందు ముగ్గు వేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి। తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపే పూజ ముగించాలండి। ముందుగా ఒక ప్లేట్ లో నీళ్లు తీసుకొని తాంబూలం ప్లేట్ పెద్దది వెడల్పుగా ఉంటుంది కదండి అలాంటిది తీసుకోండి। ఏదైనా నీళ్లు పోసుకొని కొంచెం వెల్తగా పోసుకోండి, మరీ నిండుగా కాకుండా। ఈ విధంగా చుట్టూ పసుపు రాసుకొని కుంకుమ బొట్టులు పెట్టుకోండి। తర్వాత ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, ఒక కాయను, పూలు వేసి అలంకరించుకోవాలి। ఇది నదిలాగా మనం భావించాలి। తర్వాత అరటిదప్ప తీసుకొని చాకుతో చూడండి ఆ విధంగా కొంచెం ఒత్తి పట్టేటట్లుగా చేసుకోవాలి। కొంచెం చాకుతో తీసి పైన గుంటలాగా అలా పెట్టుకుంటే ఒత్తులు పడిపోకుండా బాగా నిలబడతాయండి। ముందు రోజు నైటే ఒత్తులు ఆవు నెయ్యిలో కాని నువ్వుల నూనెలో కాని నానబెట్టి ఉంచుకుంటే త్వరగా వెలుగుతాయి। ఇప్పుడు దీపం వెలిగించుకున్నాక కొంచెం పసుపు, కుంకుమ వేసుకోండి। కార్తీక మాసం నెలంతా దీపాలు వెలిగించడానికి కుదరని వాళ్ళు 33 ఒత్తులు వెలిగించుకుంటే మంచిదండి। నెలంతరికి కలిపి 31, గంగాదేవికి గౌరీదేవికి 2 ఒత్తులు, 33 వెలిగించుకుంటే మంచిది। చూడండి అరటి దప్ప చిన్నగా తీసుకొని నీళ్ళల్లో ఈ విధంగా వదలాలి। ఒత్తులు ఎంత బాగా వెలుగుతున్నాయో చూడండి। ఇప్పుడు మనం రెండో పద్ధతి చూద్దాము। ఒక కొబ్బరి చిప్ప weight తక్కువగా ఉండేది తీసుకోండి। ఎండిందైతే బాగా ఎండబెట్టుకుంటే weight తక్కువగా ఉంటుందండి। లోపల కొబ్బరంతా తీసేసి చూడండి। ఇప్పుడు దాంట్లో ఒక తమలపాకు వేసుకొని పసుపు, కుంకుమ వేసుకొని ఒత్తులు పెట్టుకొని వెలిగించుకోవాలి। కొంచెం కర్పూరం పెట్టుకుంటే ఎప్పుడైనా ఒత్తుల మీద త్వరగా వెలుగుతాయండి। నైవేద్యం కూడా పెట్టుకోవాలి। వడపప్పు చూడండి ఈ విధంగా వదలాలి నీళ్ళల్లో। కొబ్బరి చిప్పలు అయితే మనం ఒకవేళ 365 ఒత్తులు ఎప్పుడన్నా వెలిగించకపోతుంటే ఇవి వెలిగించుకున్నా గానీ బాగా వెలుగుతాయండి। చూడండి ఎంత బాగా తేలుతుందో। ఇప్పుడు మనం మూడో పద్ధతి చూద్దాం। చూడండి నిమ్మకాయలు రసం తీసేసి ఈ విధంగా వెనక సైడ్‌కు తిప్పితే ఒత్తులు వెలిగించుకోవడానికి వీలుగా ఉంటాయి। దాంట్లో పసుపు, కుంకుమ వేసి ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు। చూడండి ఆ విధంగా పైన కర్పూరం పెట్టుకుంటే త్వరగా వెలుగుతాయి। ఈ కొంబొత్తులు కొంచెం అడుగున వెడల్పుగా చేసుకుంటే నిలుస్తాయండి చిన్న చిన్న వాటిల్లో అయినా కానీ। చూడండి ఎంత బాగా తేలుతున్నాయో నిమ్మకాయ దీపాలు కూడా। ఇప్పుడు నాలుగో పద్ధతి చూద్దాము। మనకి ప్రసాదం పెట్టే బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్ తీసుకొని weightless గా ఉంటుంది కదా, ఇలాగే ఆకు వేసుకొని పసుపు, కుంకుమ వేసుకొని ఒత్తులు పెట్టుకోవాలి। 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని 5 కాని 3 కాని తీసుకొని ఒక ఒత్తిగా చేసుకొని ఈ విధంగా వెలిగించుకోవాలి। ఇప్పుడు ఇంకో పద్ధతి చూద్దాము। ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని weightless గా ఉండేది మనకి స్వీట్స్ కొస్తుంది కదండి అలాంటి బాక్స్ తీసుకొని ఒక ఆకు పెట్టుకొని దీంట్లో పసుపు, కుంకుమ వేసుకొని ప్రమిద పెట్టుకోవొచ్చండి। ఈ బౌల్లో అయితే ప్రమిద weight నిలబడుతుంది, దేని ప్రమిదలో ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి। దేంట్లో అయినా పసుపు, కుంకుమ, కొంచెం నైవేద్యం, వడపప్పు వేసుకోవాలండి దీపాలకి। చూడండి బౌల్ weightless గా ఉండటం వల్ల మనం ప్రమిద పెట్టినా కానీ ఏమీ మునిగిపోదండి, బాగా తేలుతూ ఉంటుంది। తర్వాత ఇంకో పద్ధతి చూద్దాము। ఇది కూడా ప్రసాదం బౌల్ అండి, విస్తరాకు ఉంటుంది కదా, అది బాగా weightless గా ఉండటం వల్ల నీళ్ళల్లో బాగా తేలుతుందండి। ఒక ఆకు వేసుకొని దీపాలు వెలిగించుకోవచ్చు। ఏదైనా పసుపు, కుంకుమ, ప్రసాదం వేసుకొని పెట్టుకోవాలండి। తర్వాత ఇంకో పద్ధతి చూద్దాము। కేక్స్కి వస్తుంది కదండి చాలా పల్చగా ఉంటుంది ఈ బాక్స్, దీంట్లో కూడా ఆకు వేసుకొని ఒక పసుపు, కుంకుమ వేసుకొని దీపాలు వదులుకోవచ్చు। ఇది ఇంకా అస్సలు weight ఉండదండి, చాలా weight తక్కువగా ఉంటుంది। ఏదైనా డైరెక్ట్గా వెలిగించకుండా తమలపాకు వేసుకొని వెలిగించుకుంటే మంచిది। లాస్ట్లో మనకి ఆ బౌల్ ఏమన్నా హీట్కి కాలుతుందేమోనని భయం లేకుండా ఉంటుంది। చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో। నా ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి।